హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కడప నుండి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుండి వివేకానంద గారి భార్య సౌభాగ్యవతిని మనకు తెలుస్తుంది సార్ సో అక్కడ చూసుకుంటే కడపలో మరి వైసీపీ నుండి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి ఎలా ఉంటుంది పోరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి మీకు టికెట్ దొరుకుతుందా సార్ యా కడప లో మొత్తానికి జగన్ ని టార్గెట్ చేయండి జగన్ ఏమో వైనాట్ వన్ ఫైవ్ అని చెప్పి కుప్పంలో మంగళగిరిలో చాలా ఫోకస్గా చేస్తున్నాడు ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబుని ఎట్టి పరిస్థితిలో ఓడించాలనేది జగన్ ప్లాన్ దానికోసం పెద్దిరెడ్డి రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించాడు ఇటు మంగళగిరిలో ఏమో మన విజయసాయి రెడ్డికి అప్పగించాడు సో దానికోసం దానికి రివర్స్లో చంద్రబాబు ఏం అంటే కడప మీద ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే కడపలో లాస్ట్ స్వీప్ చేసింది తెలు మన వైసీపీ కడపలో ఉన్న అన్ని సీట్లు వైసీపీనే స్వీప్ చేయగలిగింది అందుకని ఈసారి కడపని ఫోకస్ చేయడం అందులో జగన్ని ఇబ్బంది పెట్టడం మామూలుగా నేను గతంలో కూడా అనలైజ్ చేశాను మామూలుగా ప్రత్యర్థుల నాయకుల నియోజకవర్గాల్ని ఎందుకు అటాక్ చేస్తారంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి ఒకటేమో ఆ నాయకుడు ఆ నియోజకవర్గానికి పరిమితం అవ్వాల్సి వస్తుంది దానివల్ల ఇతర నియోజకవర్గాల్లో వీళ్ళు దృష్టి పెట్టడానికి తగినంత టైం ఉండదు అది ఒకటి రెండవది తమ నాయకుడే గెలుస్తాడో లేదో అన్న టెన్షన్ మిగతా వాళ్ళల్లో ఉంటే మొరేళ్ళు కూడా బాగా దెబ్బతింటుంది ఇది బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా గతంలో సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఫోకస్ చేసి చేసింది అట్లాగే మమతా బెనర్జీని అలాగే ఇబ్బంది పెట్టింది ఇది బీజేపీ ఎప్పటి నుంచో చేస్తుంది దాన్ని జగన్ కూడా ఫాలో అవుతున్నాడు అందుకని చంద్రబాబుని కుప్పంలో ఈసారి ఇబ్బంది పెడితే చంద్రబాబుపై గెలుస్తాడా లేదన్న టెన్షన్ వాతావరణం తీసుకువస్తే వస్తే తెలుగుదేశంలో ఇబ్బంది అవుతుంది రెండోది చంద్రబాబు ఎక్కువ సార్లు కుప్పం మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది దానివల్ల మిగతా నియోజకవర్గంలో ఆయన టైము పెట్టలేదు సో ఈ స్ట్రాటజీస్తో జగన్ వెళ్తుంటే రివర్స్లో చంద్రబాబు కూడా కడప మీద ఫోకస్ చేస్తున్నాడు ఆయనకు అనుకోకుండా కలిసి వచ్చిన అంశం వచ్చి వివేకానంద రెడ్డి హత్య దాన్ని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో చంద్రబాబు ఉపయోగించుకోలేకపోయాడు అప్పుడే కానీ ఇదే స్ట్రాటజీ అయ్యి ఉంటే ఉపయోగపడి ఉండేది కానీ అప్పుడేమైంది సునీతారెడ్డి ఈయనకి అనుకూలంగా లేదు సునీతారెడ్డి ఏమో తెలుగుదేశం వాళ్ళే చంపించారని ఆమె విమర్శలు చేస్తుంది అందుకని చంద్రబాబుకి దాంట్లో ఉపయోగించుకునే ఇది పరిస్థితి ఏం లేదు నిజానికి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో హత్య జరిగింది నిజంగా జగన్ ద్వారా లేకపోతే అవినాష్ రెడ్డిది కానీ హత్య చేస్తున్నాడని కానీ తెలుగుదేశాన్ని అప్పుడు కానీ అనుకోని ఉంటే ఆ వర్షన్ని తీసుకొచ్చిండేది కానీ అప్పుడు వాళ్ళకి లేదు లేదంటేనే అర్థమవుతుంది వాస్తవం ఏంటో సో ఏదేమైనా దాన్ని పవర్ఫుల్గా జగన్ ఉపయోగించుకో ఉపయోగించుకున్నాడు టూ థౌజండ్ నైన్టీన్లో అందుకని నారాసుర రక్త చరిత్ర బుక్ కూడా వేశాడు బుక్ కూడా వేసి తెలుగుదేశం వాళ్ళు ఇట్లా మా బాబాయిని చంపారు అనేది ఉపయోగించుకున్నాడు దానికి సునీత రెడ్డి కూడా ఉపయోగపడింది అయితే మరి జగన్కి సునీత రెడ్డికి ఎక్కడ చెడింది అనేది పక్కన పెడితే సునీతారెడ్డి బయటకు వచ్చేసి కంప్లీట్గా టర్న్ తీసుకొని మా బాబాయిని చంపడానికి మా ఫ్యామిలీనే కారణం మా ఫ్యామిలీలోనే కొంతమంది చంపించారనే స్థాయి నుంచి చివరికి డైరెక్ట్గా జగన్ పేరు చెప్పట్లేదు కానీ జగన్ ద్వారా జగన్కి తెలుసు ఎవరు చంపారు అన్న వాదన అయితే ఆమె తీసుకొచ్చింది అవినాష్ రెడ్డి వాళ్ళు అనేది చెప్తుంది ఎందుకంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఫ్యామిలీ వచ్చి భారతి ఫ్యామిలీ వైఎస్ఆర్ బతుకున్నంత కాలం ఆ ఫ్యామిలీకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు వివేకానందరెడ్డి ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఉన్నింది ఎందుకంటే వివేకానంద రెడ్డి వయస్సు తమ్ముడు కాబట్టి ఈ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఉన్నింది అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ తన భార్య బంధువులైన ఈ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళని కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు దానివల్ల రెడ్డి ఫ్యామిలీకి ఇబ్బందులు వచ్చాయి ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇతలో భాగంగా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాం అందుకని సునీత కూడా ఈ ఫ్యామిలీ మీద కక్ష కట్టినట్టుగా తెలుస్తుంది అంటే భారతి రెడ్డి వర్సెస్ సునీతగా మారిపోయింది అది అట్లాగే భారతి వర్సెస్ షర్మిలారెడ్డిగా మారిపోయింది ఈ ఈ పరిణామాల క్రమంలో ఇప్పుడు ఏం చే తర్వాత ఏమైందంటే తెలుగుదేశం దీన్ని ఎఫెక్టివ్గా తెలుగుదేశం మీడియా కానీ మనం అనేక వీడియోలు వివేకానంద వివేకానందరెడ్డి హత్య జగనే చేయించాడు అన్న ఒక వాదన్ని బలంగా తీసుకెళ్ళగలిగే దానికి వాళ్ళు చంద్రబాబు ఏంటంటే సిబిఐ వైపు నుంచి కూడా నరుకు వచ్చాడని చెబుతారు సిబిఐలో రామ్ సింగ్ని కూడా చంద్రబాబు మేనేజ్ చేశాడనేది వైసీపీ వాళ్ళు చెప్తారు అలాగే రామ్ సింగ్ ద్వారా వీడిని దస్తగిరిని ఒక అప్రూవర్గా మార్చి దస్తగిరి ద్వారా ఒక నెరేటివ్ చెప్పించి ఇదంతా కూడా వీళ్ళే చేయించారు అనే ఒక నెరేటివ్ చెప్పించడం ద్వారా కోర్టులో కూడా బలంగా చేయగలిగారు సునీత లక్ష్యమైన ఆ ఫ్యామిలీని అటాక్ చేయడం అనేది నెరవేరింది కాకపోతే ఒకే ఒక విషయంలో సునీత లక్ష్యం నెరవేర అదేంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది మిగతా అందరిని అరెస్ట్ చేశారు గా ఉన్న ఎర్రగంగిరెడ్డి కానీ సునీల్ యాదవ్ కానీ ఉమాశంకర్ రెడ్డి కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ మంది కూడా జైల్లో ఉన్నారు మొత్తం ఎనిమిది మంది దాంట్లో అందులో దస్తగిరిని వదిలేస్తే ఏడు మందిలో ఆరు మంది జైల్లో ఉన్నారు ఏడవ ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి మాత్రం బయటే ఉన్నాడు ఇది ఆమెకు జీర్ణం కావట్లేదు ఆ కోర్టులో అనేక రకాలుగా ట్రై చేసింది కోర్టులు కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది దేశంలోనే కాస్ట్లియస్ట్ లాయర్లలో ఒకరైన మన సిద్ధార్థ లోత్రాన్ని పెట్టుకునింది అయినా కూడా ఆమె పర్పస్ నెరవేరలేదు దాంతో ఆమె ఏం చేసిందంటే ఢిల్లీలో మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా దెబ్బతీయాలి జగన్ను అనే గోల్తో ఆమె మీడియాలో మాట్లాడింది నాకు కోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి ప్రజా కోర్టుల్లో న్యాయం చేయండి అన్న వా ఒక నెరేటివ్తో ఆమె రంగంలోకి దిగింది దీని వెనక షర్మిలా ఉందని దీని వెనక చంద్రబాబు ఉన్నాడని చెబుతారు ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదు చంద్రబాబు అయినా జగన్ అయినా తమకు అనుకూలమైన అంశాలని ప్రత్యర్థులకు ప్రతికూలమైన అంశాలని ఉపయోగించుకోవడంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏమి సైలెంట్గా ఉన్నాడుగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు అలాగా ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యను మరింత బలంగా ఈసారి ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది దీనికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి స్థానికంగా కడప జిల్లాలో జగన్ బలాన్ని దెబ్బతీయడం రెండవది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ సొంత బాబాయిని చంపేశాడు సొంత చెల్లెళ్ళే చెబుతున్నారు అన్న నెరేటివ్ని తీసుకెళ్లడం అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం వినిపిస్తుంది అదేంటంటే వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఆమెను రంగంలో దించి కడపలో ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఆమెను అంటే ఆమెకి టికెట్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తెలుగుదేశంలో టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయించి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది ఎట్లాగో శర్మల కూడా చేయాల్సిన పరిస్థితి శర్మల కూడా ఏర్పడుతుంది కాబట్టి అలాగా అవినాష్ రెడ్డిని కానీ అక్కడ ఓడించగలిగితే కడప జిల్లాలో మనం డెంట్ అంటారు కదా దాన్ని డెంట్ పెట్టచ్చు ఒక క్రాక్ని ఒక దీన్ని పగుల్ని క్రియేట్ చేయొచ్చు అనేది చంద్రబాబుకున్న వ్యూహం ఆయన వ్యూహానికి తగినట్టుగానే షర్మిల అండ్ సునీత కూడా కలిసి వచ్చారు ఆయనకి ఆ రకంగా ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఇది ఛాలెంజ్ అవుతుంది ఏమైనా దించితే ఎందుకంటే రేపు ఆమె ఆమె కూడా రంగంలో దిగి నా భర్తను వీళ్ళే చంపారు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ కోర్టుల్లో లేట్ అవుతుంది ప్రజా కోర్టులో మీరే న్యాయం చేయండి నా భర్తకి జరిగిన అన్యాయం వల్ల నేను ఇప్పుడు మీ ప్రజల దగ్గరికి వచ్చాను కొంగు పట్టుకొని అర్జిస్తున్నాననే డైలాగులు మాట్లాడింది అనుకో కొంతవరకు కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఇబ్బంది అయితే దాని ఎఫెక్టు ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కూడా పడే అవకాశం ఉంది సో ఇది ఎంతవరకు ఇబ్బంది పెడుతుందనేది చూడాలి అయితే ఈమెను ఎదుర్కోవడానికి జగన్ కూడా వివేకానంద రెడ్డి ముందు బారిన రంగంలోకి సారీ రెండో బారిన రంగంలోకి తీస్తాడనే వాదనలు కూడా వస్తున్నాయి అంటే షమీమ్ని రెండోసారి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి షా అనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఈయన కూడా అక్బర్ అనే పేరు కూడా మార్చుకున్నాడప్పుడు ఈ విషయాలను రంగంలోకి తీసుకొచ్చి చేయడానికి ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు వివేకానందరెడ్డి పిఏ ఆయన్ను ఆల్రెడీ రంగంలోకి తీసుకొచ్చి ఆయన దగ్గర మాట్లాడిస్తున్నారు సాక్షిలో ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ వచ్చింది సాక్షి టీవీలో సో అలాగా ఆయన ఆయన్ని రంగంలోకి తీసుకొస్తారు అట్లాగే ఇంకా షమీమ్ను కూడా రంగంలోకి తీసుకొస్తే మాత్రం మళ్ళీ ఒక ఫ్యామిలీ డ్రామా అక్కడ స్టార్ట్ అవుతుంది షమీం ద్వారా చెప్పిస్తారు రేపు పొద్దున్న నన్ను వీళ్ళు బెదిరించారు మా హస్బెండ్ని వీళ్ళే చంపారు అంటే సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి వీళ్ళే చంపించారు అన్న ఒక నేరేటివ్ సో తీసుకొస్తారు